సూట్ కేసు లో పాడుతుందండి. అరవింద్ గారు ఆ సూట్ కేసు లో పాడుతుందండి. అరవింద్ గారు నా మాట విని సార్. పది మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే. పది మంది కోసం ఒక్కడు చావటం తప్పు కాదన్నా. ఆ ఒక్కడిని నేనయ్యాను. దానికి బాధపడటం లేదు, గర్వపడుతున్నాను. అబ్బాయి సభ్యుడు వదిలించి అందరి జీవితాలకి ఆనందాన్నిచ్చాం. కానీ నా బిడ్డ ఒంటరిదైపోయింది. ఇక్కడి నుంచి దానికి అన్ని ఆకలేస్తుంది. ఇంద్రకి తన తండ్రిని చంపాడన్నది ఒక్కటే తెలుసు. ఆ సూట్ కేసులో బాంబు పేలి ఉంటే అరవింద్తో పాటు ఇందిర, ట్రైన్లో ఉన్న జనం ఒక్కరూ మిగిలేవాళ్ళు కాదు. ఆ నిజం తెలియక తనింత పనిచేసింది. ఆమె కోసం అతను ఎంత చేశాడన్నది ఇందిరకి తెలీదు. మాకెవరికీ తెలియకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. మీకు దూరం అయ్యాడు. అతనిలో స్వార్థమే ఉంటే అక్కడే ఉండి కోట్లు సంపాదించేవాడు. ఒక స్టేటుకు లీడర్ అయి ఉండేవాడు. అవేవీ ఆశపడలేదు. అతని గుండెల్లో మీరు, మనసులో వేదనలాంటి మీ మాట తప్ప ఇంకేవీ లేవు సార్. అవునయ్య గారు, ఇందిరమ్మ మీ మనవరాలని చెప్తే మీ కూతురు అల్లుడు చచ్చిపోయారని చెప్పాల్సి వస్తుందని, అది చెప్పలేక బాధల్ని అవమానాల్ని భరిస్తూ తనలో తను కుమిలిపోయాడయ్య గారు. కూతురు చనిపోయిందని తెలిస్తే తట్టుకెళ్ళనని చావు కూడా సిద్ధపడ్డావురా? నా కూతురిక లేదని తెలిసింది, కానీ నాకేం కాలేదు. నన్నా, నా కొడుకు పోతే మాత్రం నేను తట్టుకోలేనురా. సింహాద్రి, నేను తట్టుకోలేను. సింహాద్రి, ఓహో, శేషశయ్య మీద విష్ణుమూర్తి. ఆయుష్ ఆల్మట్టి డ్యామ్ అంత గట్టిది. మనిషికి 100 ఏళ్ళు, పేరుకి 1000 ఏళ్ళు. పేరులో విష్ణుమూర్తి ఉన్నాడు. లక్ష్మీదేవి పేరున్న వాళ్ళనే మను వాడతాడు. అయితే నన్నే, నా పేరు కస్తూరి లక్ష్మి. ఇందిర ఇంకొన్ని చూసుకోవాల్సిందే. ఇందిరన్నా కూడా లక్ష్మీదేవే తల్లి. ఇద్దరి మధ్య ఆ విష్ణుమూర్తికి వడదెబ్బే. సోడా కొట్టి లేపుకోండి. సోడానా? ఊరుకోమా, చిన్నప్పటి నుంచి పెంచిన నేనే వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు అపార్థం చేసుకోవడంలో తప్పే ఉంది. మిస్టర్ నంబూద్రి,
ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. అన్నా సింగమలే వైజాగ్ లో ఉన్నాడు అన్నా, మేము పట్టుకోవాలని ట్రై చేసాం కానీ. నువ్వు పుట్టిన ఈ ప్లేస్ లో నీ ప్రాణం తీసి నా పరువు నిలబెట్టుకుంటానరా. తెలుగు రోషం, ఎక్కడ్రా నువ్వు మెలితిప్పిన ఆంధ్ర బీసం? నువ్వు తిరగబడకపోతే నలిగిపోతుందిరా నువ్వు నమ్మిన నేతే. సిక్కుతో చచ్చిపోతుందిరా నీ తెలుగు జాతి. ఇంతేనా అయిపోయిందా? నువ్వు పుట్టిన ఈ మట్టిలో పవర్ ఇంతేనా? అవ్వ చూస్తావురా.